తెలుగుదేశం అధినేత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మరింత విచిత్రంగా తయారయ్యారు. కదలడు, వదలడు. హైదరాబాదులో తన నివాసం నుంచి బయటకు కదలడు, జూమునేమో అసలు వదలడు. దానికి తోడు వాళ్ళ అబ్బాయి గారు ట్విట్టర్ నుంచి బయటకు రాడు, ట్విట్టర్లోనే మాట్లాడుతూ ఉంటాడు. చాలా విచిత్రమైనటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రానికి దాపురించింది. అదేమంటే రోజు ఏదో ఒక విమర్శలు చేసేటటువంటి దుస్థితికి దిగజారిపోయారు. ఆంధ్ర రాష్ట్రంలో వీరు నివసించరు. వీరు ఆంధ్రప్రదేశ్కు నివాసులు కాదు, వీరు ఆంధ్రప్రదేశ్కు ప్రవాసులు. వీళ్ళిద్దరూ కూడా నాకు తెలియక అడుగుతాను, చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్దవారు కాబట్టి, 70 ఏళ్ళు నిండాయి కాబట్టి, కరోనా వ్యాధి విపరీతంగా దా దేశంలో ఉంది కాబట్టి నేను నా ఇల్లు కదలను అని చెప్పనండి ధైర్యంగా, తప్పలేదు. వాళ్ళ అబ్బాయి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కుమారుడు, మాజీ మంత్రివర్యులు, జాతీయ పార్టీ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి, యువకుడు, మరి ఆయన కూడా కదలడు. కానీ జూముల్లో పెద్ద పెద్దగా విమర్శ చేస్తారు. పెద్ద ఆయనేమో జూమ్ బాబు అయిపోయాడు, చిన్న ఆయనేమో ట్విట్టర్ మాలోకం అయిపోయాడు. ఇలాంటి దౌర్భాగ్యమైన, నైతిక విలువలు లేని, రాష్ట్రం ఆపదలో ఉన్నప్పుడు స్వరాష్ట్రంలో నివసించలేనిటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ప్రతిపక్షాన్ని మనం ఇవాళ ఈ రాష్ట్రంలో చూడటం అనేది నిజంగా రాష్ట్ర ప్రజల దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఇది ఒక విధంగా చెప్పాలంటే విఫలమైపోయినటువంటి ప్రతిపక్షం, ప్రజలకు దూరమైనటువంటి ప్రతిపక్షం, ప్రజలు దాన్ని మర్చిపోయినటువంటి ప్రతిపక్షం. అయినా కూడా వారికి కొంత ఎల్లో మీడియా సపోర్ట్ ఉన్నది. 2 పత్రికలు, 3 ఛానల్స్ సపోర్ట్ చేసి నిజంగానే ప్రతిపక్షం ఉన్నట్టుగా భ్రమ కల్పిస్తున్నారు. ప్రతిపక్షం హైదరాబాద్ నుంచి రాకపోయినా ఇక్కడ ఏదో విపరీతమైనటువంటి అనర్థాలు జరిగిపోతున్నాయనేటువంటి విమర్శలు చేసి అవి ఫ్రంట్ పేజీలో వేసి నిజంగానే ఇక్కడ ప్రతిపక్షం ఉన్నట్టుగా భ్రమ కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ప్రతిపక్షం సావు బతుకుల్లో ఉన్నది. ఇంకా కొన్నాళ్ళు పోతే ప్రతిపక్షం బతికేటటువంటి పరిస్థితి కూడా లేదు. అయినా దానికి ఊపిరి పోసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ప్రయత్నం చేస్తున్నాయి తప్ప, వాస్తవంగా ఏ విధమైనటువంటి ప్రతిపక్షము కూడా ఇక్కడ లేదు. కేవలం జూమ్లో మాత్రమే ప్రతిపక్షం కనిపిస్తూ ఉన్నదని నగ్న సత్యాన్ని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు కాకోకుండా ఇంకెవరైనా ఇలాంటి సమయంలో హైదరాబాద్లోనే ఉండి జూముల్లోనే మాట్లాడితే ఏ రకంగా రాసే ఈ పత్రికలు ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. కాబట్టి పత్రికల్లో మాత్రమే ప్రతిపక్షం ఉన్నది తప్ప ప్రజల్లో ప్రతిపక్షం లేదు. రోజు విమర్శలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయటం, ప్రభుత్వం మీద బురదలటం, తట్టలు తట్టలు బురదల్లి తుడుచుకోమనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ సంవత్సరం 3 మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం 3 మాసాల్లో చేసినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి కూడా ఈ పత్రికల్లో రాయరు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి కూడా దీన్ని బ్రహ్మాండంగా జరిగిందని చెప్పేటటువంటి ప్రయత్నం చేయరు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, సవాలు చేస్తున్నా, ఈ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా 5 కోట్ల జనాభా కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో 4.5 కోట్ల ప్రజానీకానికి, 5 కోట్లలో 4.5 కోట్ల ప్రజానీకానికి 60,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల కోసం డైరెక్ట్గా తమ ఖాతాల్లో పడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో అయినా ఉన్నదా ఆంధ్ర భారతదేశంలో? అక్కడ దాకా ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు, మీరు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నారు, అనేక సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. ఏ రోజైనా సరే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు 60,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చినటువంటి సందర్భం ఒక్కటేమైనా ఉందేమో చెప్పండి ధైర్యంగా. ఆ చెప్పే ధైర్యం మీకు లేదు. అంతేకాదు, నేను మనవి చేస్తున్నా, రివర్స్ టెండరింగ్ విషయంలో కానీ, జ్యుడిషియర్ పివ్యూలో కానీ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిబద్ధతతో
కాంట్రాక్టర్లు కానీ ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనేటువంటి సదుద్దేశంతో మరి రివర్స్ టెండరింగ్ జుడిషియల్ రివ్యూ పెడితే 14,286 కోట్ల రూపాయలు మీరు టెండర్స్ పిలిస్తే వాటిని రీటెండరింగ్ చేసి 4,000 కోట్ల రూపాయలు ఆదా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది. దీన్ని ఎక్కడ రాయరే? 4,000 కోట్ల రూపాయలు అంటే సామాన్యమైన విషయమా? ఈ 4,000 కోట్ల రూపాయలు ఈ రోజున జుడిషియల్ ప్రివ్యూ లేదా రివర్స్ టెండరింగ్ లేకపోతే 4,000 కోట్ల రూపాయలు తినేసేవాళ్ళే కదా. 4,000 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం కూడా కాకుండా కాపాడినటువంటి ఈ ప్రభుత్వాన్ని పొగిడేటటువంటి పరిస్థితి లేదు ఈ ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడు గారికి. బొక్కలు వెదికేటటువంటి ప్రయత్నం, ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టుగా చూపించేటటువంటి ప్రయత్నం, కోడిగుడ్డు మీద ఈకలు పీకేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రధాన ప్రతిపక్షము, అలాగే పచ్చకలు కొన్ని అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, ఎక్కడైనా వ్యక్తిగతమైన సంఘటనలు జరుగుతాయి ఈ రాష్ట్రంలో, ఒకరినొకరు కొట్టుకుంటారు, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు అని ఉంటున్నారు. మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి శిరోముండనం కేసు విషయంలో అది కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత అని అంటున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఎవరైనా దళితుల మీద దౌర్జన్యం చేసినా, అన్యాయం చేసినా, అక్రమం చేసినా వారిని ఈ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తుందని నిరూపించినటువంటి ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. వెంటనే ఆ నూతన నాయుడిని, వారి భార్యని, మరికొందరిని అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి సంఘటన మర్చిపోయారా అంటున్నా. ఒక పోలీస్ అధికారి దళితుల మీద రివర్స్ అయితే, శిరోముండనం చేస్తే సస్పెండ్ చేసి అరెస్ట్ చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానిదని మనవి చేస్తున్నా. దళితుల మీద ఎవరైనా చెయ్యి వేసినా, అన్యాయం చేసినా వారి తాత తీస్తాము అని సందేశాన్ని పంపినటువంటి ప్రభుత్వం ఇది, సంకేతాలు పంపినటువంటి ప్రభుత్వం ఇది, దళిత పక్షపాత ప్రభుత్వం ఇది. దీని మీద బురదల్లేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, దళిత వ్యతిరేక పార్టీలు, దళిత వ్యతిరేక ప్రభుత్వాలుగా మీరు చేశారు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఎవరైనా పుట్టాలనుకుంటే దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చెప్పినటువంటి ప్రబుద్ధుడు చంద్రబాబు నాయుడు గారు. దౌర్జన్యానికి నిలయమైన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వనజాక్ష మీద దాడి జరిగితే రాజీ చేశారు తప్ప కేసు పెట్టి రోపలేశారండి. ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, అధికారులైనా ఎవరైనా సరే దౌర్జన్యం చేస్తే వారి మీద యాక్షన్ తీసుకోవడానికి ముందుకొస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ విధంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రతిపక్షం. Thank you.